తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ అధినేత మాన్య ముఖ్యమంత్రి వర్యులు తెలంగాణ 4 కోట్ల ప్రజల ఆత్మాభిమానానికి ప్రతీకగా ఈ రోజు దేశ రాజధాని నగరంలో ఒక చారిత్రాత్మకమైనటువంటి రైతుల నిరసన దీక్షకు నేతృత్వం వహిస్తున్నటువంటి మాన్యులు పెద్దలు శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారు వేదికపై ఉన్నటువంటి ప్రముఖ పోరాట యోధులు రైతు నాయకులు శ్రీ టికాయత్ గారు పార్లమెంటరీ పార్టీ నాయకులు పెద్దలు నామా నాగేశ్వరరావు గారు శ్రీ పెద్దలు కేశవరావు గారు గౌరవ సహచర మంత్రివర్గ సభ్యులు గౌరవ పార్లమెంట్ సభ్యులు గౌరవ శాసన మండలి సభ్యులు గౌరవ శాసన సభ్యులు గౌరవ జిల్లా పరిషత్ చైర్పర్సన్స్ రైతు బంధు సమితి రాష్ట్ర అధ్యక్షులు సోదరులు గౌరవనీయులు శ్రీ పల్లా రాయేశ్వరరెడ్డి గారు మున్సిపల్ చైర్మన్లు మార్కెట్ కమిటీల చైర్మన్లు ఈ నిరసన దీక్షలో పాలు పంచుకుంటున్నటువంటి సోదరులకు సోదరీమణులకు వచ్చినటువంటి మీడియా మిత్రులకు పేరు పేరున అందరికీ తెలంగాణ రాష్ట్ర రైతాంగం పక్షాన నేను శిరస్సు వంచి చేతులెత్తి నమస్కరిస్తున్నాను తెలంగాణ రైతులకు కూడా నమస్కరిస్తున్నాను ఈరోజు అన్నదాతలు అన్నదాతల తరఫున అన్నదాతల ప్రభుత్వం అనేటువంటి కేసీఆర్ ప్రభుత్వం పార్టీ యావత్తు దేశ రాజధాని నగరంలో నిరసనకు పూనుకోవడం అంటే ఇది మాకెవరికి మనకెవరికి సంతోషం కాదు ఈ రకమైన అనివార్య పరిస్థితిని కల్పించినటువంటిది కేంద్ర ప్రభుత్వం మనం అందరం కూడా చూస్తూ వచ్చినాం గత వానాకాలం సీజన్లోనే గౌరవ ముఖ్యమంత్రి గారు పరిస్థితిని సమీక్షించి కేంద్ర ప్రభుత్వం యొక్క దురుద్దేశాన్ని పసిగట్టి రాబోయే రోజుల్లో వీళ్ళు మెలకబెట్టేటట్లు ఉన్నారు కొనేటట్లు లేదు రైతుల్ని అప్రమత్తం చేద్దామని చెప్పి ముందే తెలియపరిచినారు అదే విషయం వానాకాలం ప్రారంభంలోనే మేము చెప్తే ఇంకా యాసంగి రాలేదు వానాకాలంలోనే ఉన్నారు మీరు ఇది మాట్లాడుతున్నారు ఎదేవా చేసిన బీజేపీ వాళ్ళు చివరికి వానాకాలం పంటను కొనేటువంటి టైం వచ్చేటప్పటికి యాసంగిన మేము కొనేదే లేదని తేల్చి చెప్పినారు కానీ దొంగ మాటలు మాట్లాడి ఎప్పటికప్పుడు ఏమార్చేటువంటి ప్రయత్నం చేస్తూ వచ్చినారు సాక్షాత్తు ముఖ్యమంత్రి గారు ఆ తదుపరి మంత్రుల బృందం అంతకుముందు అధికారుల బృందం మళ్ళీ మరలా రెండు మూడు పర్యాయాలు మంత్రుల బృందం అనేక సార్లు కేంద్ర ప్రభుత్వం దగ్గరికి వచ్చి విజ్ఞప్తి చేసి పరిస్థితిని వివరిస్తే కూడా వాళ్ళు ఎక్కడ కూడా రైతుల పక్షాన సానుభూతి చూపించే ప్రయత్నం చేయకపోగా కొత్త మార్గాలను అన్వేషించండి ఈ దేశంలో ఉండేటువంటి ముఖ్యమంత్రుల్ని రైతులను రైతుల నాయకులను మేధావులను వ్యవసాయ శాస్త్రవేత్తలను పిలిపించి సమావేశం పెట్టండి అని సాక్షాత్తు ముఖ్యమంత్రి గారు ప్రధానికి లేఖ రాస్తే కూడా దాని గురించి కూడా వాళ్ళు పల్లెత్తు మాట్లాడలేదు కొత్త ఆలోచన ఏదైనా చేద్దాం మారిన పరిస్థితులకు అనుగుణంగా ప్రపంచం చాలా పెద్దది పదార్థాల వినియోగానికి సంబంధించి ఏదైనా మేము మెదడు ఓపెన్ చేస్తామనే మాట వాళ్ళు ఎక్కడ కూడా మాట్లాడట్లేదు మాట్లాడకపోగా మనకున్న పరిస్థితిని వివరిస్తే మాకు బియ్యంతో మాకేం సంబంధము ఈ దేశంలో కొనేటువంటి వరి ధాన్యం కానీ గోధుమలు కానీ పప్పు దినుసులు కానీ ఏవైనా సరే ధాన్యం రూపంలోనే ప్రభుత్వాలు సేకరిస్తాయి తప్పిస్తే పిండి బట్టి ఏమనో పప్పు బట్టి ఏమనో చేయవు కదా పత్తిని కూడా బేళ్ల రూపంలోనే కొంటారు తప్పిస్తే విత్తనాలు వేరు చేసి పత్తి వేరు చేసి మన రైతులకు షరతు పెట్టారు కదా అట్లే మా వరిని కూడా కొనండి కనీస మద్దతు ధర ఉన్నది కూడా వరికే కదా వరి ధాన్యానికే కదా రైతులకు ధాన్యానికి డబ్బులు ఇవ్వండి కొనండి మీకు ఏం బియ్యం కావాలో మీరు పట్టించుకోండి అది మీ బాధ మాకు సంబంధం లేదు అని చెప్పినాం లేదు 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 మాకు వర్కౌట్ కాదు మాకు సంబంధం లేదు మాకు బియ్యమే కావాలి ఆ బియ్యం కూడా ముడి బియ్యమే కావాలి బాయిల్ కాదు రకరకాల షరతులు పెట్టి చివరికి ఇవి ఏం చేయాలి మేమంటేనంటే మీ ప్రజలకు అలవాటు చేసుకోండి అని హేళనగా మాట్లాడతాడు నూకలు అలవాటు చేయండి అంటాడు కేంద్ర మంత్రి దొబ్బుడు ఉప్పు బియ్యం అలవాటు చేయండి అని మాట్లాడతాడు తెలంగాణ రైతుల పట్ల తెలంగాణ సమాజం పట్ల ప్రజల పట్ల కనీసమైనటువంటి ప్రేమ కనీసమైన మర్యాద లేకుండా కేంద్ర ప్రభుత్వ మంత్రి మాట్లాడడం అనేటువంటిది అత్యంత దుర్మార్గం ఈ అవమానానికి వాళ్ళు జవాబు చెప్పక తప్పదు తప్పకుండా వాళ్ళు జవాబు చెప్పుకోవాల్సిన పరిస్థితి వస్తుంది తెలంగాణ సమాజం దాన్ని క్షమించదు నేను ఒకటే మనవి చేస్తున్నా రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు సంక్షేమ రాజ్యంలో రాజ్యాంగ పరంగా ఎన్నికైనటువంటి ప్రభుత్వాలు ఆ ప్రభుత్వాల పాలకుడు కేంద్రంలో లాభ నష్టాలను లెక్కించేటువంటి వ్యాపార మనస్తత్వంతో ఆలోచించకూడదు
శ్రేయోరాజ్యంలో ప్రజల కష్ట సుఖాలను సవృదయంతోన ఆలోచించినటువంటి వాడే నిజమైన పాలకుడు ప్రజాస్వామ్యంలో అది గుర్తుపెట్టుకోవాలి కేంద్ర ప్రభుత్వం ఇలా వ్యాపార సంస్థ కాదు ఇది అదే విధంగా చెమటోడ్చి ఇలా తెలంగాణ రైతులు దేశానికి ఆదర్శంగా నిలిచినారు పంజాబ్ ను తలదన్ని 3 కోట్ల మెట్రిక్ టన్నుల వరిని గతేడాది పండించినారు గర్వించదగ్గటువంటి విషయం తెలంగాణను అభినందించాల్సినటువంటి విషయం వెన్నుతట్టాల్సినటువంటి విషయం తెలంగాణ రైతులు చేసే కష్టంలో కేంద్ర పాత్ర లేదు అక్కడ ఉండేటువంటి వ్యాపారం అది అభివృద్ధి జరిగిన తీరు అణు అణు అది కేసీఆర్ యొక్క చలవ కేసీఆర్ యొక్క దార్శనికత కేసీఆర్ యొక్క పట్టుదలతో ఇలా తెలంగాణ భారతదేశంలో ఒక అగ్రగామి వ్యాపార రాష్ట్రంగా ఎదిగి వచ్చింది ఇందులో మీ పాత్ర లేదు కేంద్ర పాత్ర లేదు చెమటల లేదు పెట్టుబడుల లేదు నీళ్ళల లేదు కరెంట్ల లేదు కేవలం మీకు ఉన్నటువంటి పాత్ర రాజ్యాంగబద్ధంగా కొనేది ఆ కొనే ఏడుపును కూడా చక్కగా ఏడవనికి చాతగా అన్నటువంటి కేంద్రం ఇలా రాష్ట్ర ప్రభుత్వాన్ని రాష్ట్ర ప్రజలను ఢిల్లీకి రప్పించినటువంటి ఒక పాపానికి ఒడిగట్టింది ఇలా కేంద్ర ప్రభుత్వం అని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా గుర్తుపెట్టుకోవాలి రైతులు చెమట చిందించి పంట పండించే వాళ్ళే కాదు సందర్భం వచ్చినప్పుడు వాళ్ళ కడుపు గాలినప్పుడు కేంద్రానికి చెమటలు పట్టియడం కూడా రైతాంగానికి తెలుసు ఆ అనుభవం ఇటీవలి కాలంలో ఇక్కడ ఉండేటువంటి రైతు నాయకుల యొక్క ఆధ్వర్యంలో ఉత్తర భారతదేశం అంతా కూడా పంజాబ్ హర్యానా రాజస్థాన్ గుజరాత్ పశ్చిమ యూపీ రైతులు లక్షలాది మంది వచ్చి కేంద్ర ప్రభుత్వం యొక్క మొండి చట్టాలకు వ్యతిరేకంగా నల్ల చట్టాలకు వ్యతిరేకంగా 13 నెలలు ఆందోళన చేసి కేంద్ర ప్రభుత్వానికి చుక్కలు చూపిస్తే చివరికి ఈ దేశ ప్రధాని భారతదేశ స్వతంత్ర భారతంలో 75 ఏళ్ల కాలంలో ప్రజలకు చెంపలేసుకొని క్షమాపణ చెప్పినటువంటి కేంద్ర సర్కార్ ఇది నీతిమాలినటువంటి సర్కార్ అని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా గుండె తరిగిపోయి దుఃఖంతోన కడుపుల రైతుల యొక్క ఆవేదనతోన నేను ఈ మాటలు అనవలసి వస్తోంది నాకేం సంతోషం లేదు ఈ మాటలు అనడానికి చాలా దుఃఖపడి అనాల్సి వస్తుంది మరి ఇటువంటి పరిస్థితులలో రాష్ట్రాల పట్ల వీళ్ళకి సమభావం లేదు వాళ్ళ ప్రభుత్వాలు లేని రాష్ట్రాల పట్ల అక్కడ ఉండే ప్రజల పట్ల అక్కడ అమలయ్యే విధానాల పట్ల వీళ్ళకి దేశవ్యాప్తంగా ఒక సమభావన లేదు మరి దేశంలోని వివిధ రాష్ట్రాల ప్రజల పట్ల సమభావన లేని వాళ్ళు దీన్ని ఒక అఖండ దేశంగా మేము నిర్మాణం చేస్తామనేటువంటి మాట ఎంత బూటకమో ఎంత అబద్ధమో దేశ ప్రజలు గమనించాలని చెప్పి నేను మనవి చేస్తున్నా దురదృష్టవశాత్తు ఇప్పుడున్నటువంటి ప్రధానమంత్రి గారే గుజరాత్ మూడవసారి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో 2011లో దేశంలో ఉండేటువంటి అనేక ముఖ్యమంత్రుల్ని కూడగట్టి ఒక వేదిక మీదకి తీసుకొని వచ్చి ఆ రోజు ఆయన చేసినటువంటి డిమాండ్ మొదటిసారి దేశంలో కనీసం మద్దతు ధరకు ఒక చట్టం తేవాలి అని చెప్పి గ్రూప్ ఆఫ్ చీఫ్ మినిస్టర్స్ తరఫున కేంద్ర ప్రభుత్వానికి డిమాండ్ పెట్టినాడు ఆయన పెట్టినటువంటి డిమాండ్కి సంబంధించినటువంటి ఫైలు కనీసం మద్దతు ధర చట్ట రూపం దాల్చనేటువంటి ఒక డిమాండ్ ఆ ఫైలు ఈరోజు సాక్షాత్తు ప్రధానమంత్రి గారి టేబుల్ మీద ఉంది ఆయన ముఖ్యమంత్రిగా డిమాండ్ పెట్టింది ఇలా ప్రధానమంత్రిగా ఆయన టేబుల్ మీద ఉంది సిగ్గుపడాలి ఈ దేశ పరిపాలనా వ్యవస్థ ఎవరిని మోసం చేస్తారు ఎంతకాలం మోసం చేస్తారు 2013లో ప్రధానమంత్రి అయ్యేకంటే ముందు ప్రధానమంత్రి అభ్యర్థిగా గాంధీనగర్లో పేద సమావేశం పెట్టి దేశంలోని 540 జిల్లాల నుంచి రైతుల్ని ప్రోగు చేసి ఒక వేదిక ఏర్పాటు చేసి అప్పుడున్న యూపీఏ ప్రధాని మన్మోహన్ సింగ్ గారి మీద నిప్పులు జరిగి ఇగో కేంద్రంలో ఉండేటువంటి సర్కార్ ఒడ్లు కొనమంటే కొంటలేదు ఎక్కువన్నాయి అంటున్నది ప్రభుత్వానికి క్రైసిస్ అంటున్నది ఒకవేళ రేపు రైతుల యొక్క క్రైసిస్ని ఆదుకోకపోతే రైతులు పండియకపోతే ప్రభుత్వానికి క్రైసిస్ రాదా అందుకోసం కొనాలని డిమాండ్ చేసిండు ఆనాడు ప్రధానమంత్రిగా ఉండేటువంటి ప్రధానమంత్రి అభ్యర్థి మరి ఆయన మాటలే ఇలానే గుర్తు చేస్తున్నాం మీరు చెప్పిన విషయాలే మేము గుర్తు చేస్తున్నాం 2014లో 2019 ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పినారు వ్యవసాయాన్ని ఎన్ఆర్ఈ చేసుకు అనుసంధానం చేస్తామన్నారు లేదు 60 ఏళ్ళు దాటిన రైతులకు పింఛన్ ఇస్తామన్నారు లేదు అనేక రకాలుగా రైతుల ఆదాయాన్ని 2022 వరకు రెండింతలు చేస్తామన్నారు లేదు స్వామినాథన్ కమిషన్ రిపోర్ట్లను తూచా తప్పకుండా అమలు చేస్తామన్నారు లేదు అంటే మీరు మాట్లాడిన ఏ ఒక్కటి నిజం కాదు మీరు మాట్లాడిన ప్రతి ఒక్కటి అబద్ధమే అబద్ధాల మీద అంబేద్కర్ మహనీయుడు మాట చెప్పినారు మనందరికీ తెలుసు కులం ప్రాతిపదికన మతం ప్రాతిపదికన
ఒక జాతిని గాని ఒక నీతిని గాని నిర్మించలేం ఈ దేశంలో అని చెప్పినాడు. కానీ భారతీయ జనతా పార్టీ ఆ ప్రభుత్వము అబద్ధాల ప్రాతిపదికన ఎల్లకాలం ప్రజలను మోసపుచ్చొచ్చు అని చెప్పేటువంటి సిద్ధాంతాన్ని నమ్ముకున్నది. అది సాధ్యం కాదు. దానికి నూకలు చెల్లినాయి. మీకు నూకలు తినిపించే రోజు దగ్గరికి వచ్చిందని చెప్పి మనవి చేస్తూ నాకు అవకాశం ఇచ్చినటువంటి వేదికకు ధన్యవాదాలు అర్పిస్తూ ముగిస్తాను. జై తెలంగాణ. వర్దిల్లాలి కేసీఆర్ నాయకత్వం. మన వేర్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ సాయిచంద్ గారు ఒక పాట ఆలపిస్తారు. జై తెలంగాణ.